అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. వర్షం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే, సబ్స్క్రైబ్ చేస్తే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా మంచి వీడియోలు చేయాలనేటువంటి భావన కలుగుతుంది. అలాగే బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోలు అన్నీ సామాన్యుల కోసమే కాబట్టి అందరికీ రాజ్యాంగం మీద, చట్టాల మీద అవగాహన ఉండాలి కాబట్టి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, ఉచిత న్యాయ సలహా లేదా సేవ అనేటువంటిది ఏమైనా ఉందా, ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది ఏమైనా ఉందా అన్న విషయం మీద పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. ఇప్పుడే మన రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, అలాగే మనకి ఏ రకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు దాని మీద, ఉచిత న్యాయం మీద అనేటువంటి విషయాలు, అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశం మొదట ఉచిత న్యాయం ప్రారంభించింది, అలాగే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, మన భారతదేశం ఎప్పుడు నుండి తీసుకొచ్చింది, మన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకున్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఉచిత న్యాయము అంటే ఏంటి అంటే, ఉచిత విద్య, ఉచిత వైద్యము లాంటివి ఎలా ఉన్నాయో ఉచిత న్యాయం కూడా అలాగే ఉండాలి అనేటువంటి భావన ఉంది. దాన్ని మనం రాజ్యాంగంలో కూడా పొందుపరుచుకున్నాం. దాని గురించే మీకు ఎప్పుడూ ఎవరో చెప్పలేదు అని భావించే నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను కూడా ఎక్కడా చూడలేదు. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 39A భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఏమిటి అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం. ఇది అసలు ఉద్దేశం ఏంటంటే, ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సమానమైనటువంటి ఆపర్చునిటీ కోసమే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. అయితే ఇదేదో ప్రభుత్వాలు చారిటీ కాదు, ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాల మీద మనకి ఉచిత న్యాయం ఇవ్వడం లేదు, ఇది మన హక్కు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎలా అయితే హక్కో, ఉచిత న్యాయం కూడా మన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఉచిత న్యాయ సహాయం ఎవరికి అయితే, ఉచిత న్యాయం భారతదేశంలో ఉన్న పౌరులందరికీ వస్తుందా, అలా కాదు. మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎవరికి ఇస్తున్నారు, అలాగే ఉచిత న్యాయానికి కూడా కొన్ని ఉన్నాయి. ఎవరో పూరు, వేకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఎవరైతే అడ్వకేట్ పెట్టుకొని వారి ద్వారా న్యాయాన్ని పొందగలుగుతారో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎవరైతే ఒక అడ్వకేట్ని లేదా లాయర్ని లేదా న్యాయ సలహాదారుని నియమించుకోలేకపోతారో వాళ్ళకి కొన్ని మీకు చెప్తాను ఎవరికన్నా విషయం పూర్తిగా తర్వాత, వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. న్యాయ సహాయాన్ని పొందలేము బికాజ్ ఆఫ్ ఎకనమిక్ ఆర్ అదర్ డిజబిలిటీస్, ఆర్థిక స్తోమత లేక నేను నా న్యాయాన్ని పొందలేకపోయాననేటువంటి భావన ఉండకూడదు ఎవరికి కూడా. అక్కడే ఈక్వల్ బిఫోర్ లా అంటారు. అదే ఆ ఈక్వాలిటీ కోసమే వీధి ఉచిత న్యాయం అనేటువంటిది పెట్టారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 22 క్లాజ్ 1, స్టేట్ ఎన్షూర్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ లీగల్ సిస్టమ్. ఈ రెండు ఆర్టికల్స్ ఇప్పుడు చెప్పినవి ఏంటంటే, ఈ రాజ్యాంగంలోని అందరికీ కూడా న్యాయాన్ని సమానంగా ఉండే విధంగా రూపొందించారు. దీని బాధ్యత ప్రభుత్వాలకు కూడా అప్పచెప్పారు. తర్వాత మన రాజ్యాంగంలో ప్రియాంబుల్లోనే సెక్యూర్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా జస్టిస్ సోషియో ఎకనమిక్ పొలిటికల్, ముందే జస్టిస్ పెట్టారు. న్యాయము అలాగే సోషల్ ఈక్వాలిటీ, ఎకనమిక్ ఈక్వాలిటీ ఇవన్నీ కూడా ప్రియాంబుల్లోనే చేర్చారు. ఈ జస్టిస్ అనేటువంటిది అంటే ఉచితంగా న్యాయం అనేది సమానంగా అందాలి అనేటువంటిది భావన. పేద, డబ్బు లేదా పెద్ద పోస్టులో ఉన్నాడు, చిన్న పోస్ట్, చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి కూడా ఎందుకు ఇచ్చారన్నది కూడా మీకు చెప్తాను. దీని మీద పిఎన్ భగవతి అనేటువంటి జస్టిస్, పిఎన్ భగవతి సుప్రీంకోర్టు జడ్జి గారు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ గివెన్ టు దెమ్ బై లా అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 38 క్లాజ్ 1 ఇంక్లూడ్స్ జస్టిస్ అని కూడా ఉంది. అందులో మన రాజ్యాంగంలోనే ఇది పొందుపరుచుకున్నాం. వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, ఇవి ఈ జడ్జిలు ఏం చేశారంటే, ఈ సెక్షన్లు బయటికి తీసి, ఈ ఆర్టికల్ని బయటికి తీసి ఉచిత న్యాయానికి బూస్టింగ్ ఇచ్చారన్నమాట. అందుకు వీళ్ళ పేర్లు చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఫ్రీ లీగల్ అనేది చెప్పడం జరిగింది. ఎందుకు ఈక్వల్ ఆపర్చునిటీ అన్నారు కదా, వాక్ స్వాతంత్రము అలాగే అన్ని రకాలు అన్నవి మనకి ఆర్టికల్స్ ఇచ్చారు. అందులోని ఈక్వల్ బిఫోర్ లా ఈక్వాలిటీ అందరూ కూడా సమానం అనడానికి ఇది ఒక ఈ ఆర్టికల్ 21కి సమానత్వం కావాలి అంటే ఈక్వల్ న్యాయం కూడా ఉండాలి. అయితే రాజ్యాంగంలో చెప్పడమేనా ఈయన ప్రత్యేకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయా, మనం ఒకటి రెండు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పుకుందాం. ఒకటి ఫస్ట్ జడ్జిమెంటు మంచి జడ్జిమెంట్ ఏంటంటే హసనీరా కట్ను వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది ఏంటి అంటే ఈ కేసులో ఇఫ్ ఎనీ అక్యూజర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆఫర్, ఎవరైనా ముద్దాయి అతను ఆఫర్ చేసుకోలేని పక్షంలో లీగల్ సర్వీస్ దెన్ ఈ హ్యాస్ ఎ రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అట్ ది కాస్ట్ ఆఫ్ ది స్టేట్. ప్రభుత్వమే ఖర్చులు భరించి అతనికి న్యాయ సహాయం చెయ్యాలి అని చెప్పి ఈ కేసు చెప్పింది. హసనీరా కట్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఈ విధంగా చెప్పింది. ఏంటంటే ముద్దాయి తన కోసం అతను లాయర్ని పెట్టుకోలేని పక్షంలో స్టేట్ గవర్నమెంట్ ఆ లాయర్ని అపాయింట్ చేసి న్యాయ సహాయం అందించాలి అని చెప్పేసి. ఎలాగా ఉచిత న్యాయం, డ్యూటీ ఆఫ్ ది స్టేట్ ఇట్ ఈజ్ నాట్ చారిటీ. ఎవరైతే అడ్వకేట్ని పెట్టుకోలేరో వాళ్ళకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంటే ఉచితంగా అడ్వకేట్ని పెట్టాలి. రెండో కేసు కత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1981. ద కాన్స్టిట్యూషనల్ డ్యూటీ టు ప్రొవైడ్ లీగల్ ఎయిడ్ అరైజెస్ ఫ్రమ్ ది టైమ్ ద అక్యూజర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది మేజిస్ట్రేట్. ఈ కేసులో కూడా ముద్దాయికి లీగల్ ఎయిడ్ కల్పించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పూర్తి బాధ్యత అని చెప్పింది. మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లే ముందే లే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయాలా, అంటే లే న్యాయ సలహాని ఇవ్వాలి అతనికి. ఇది రెండో కేసు. మూడో కేసు చూసుకుంటే మాధవ్ హైవర్ధన్ రావు హోస్కాట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1978. దీంట్లో ఏం చెప్పారు అంటే సెక్షన్ 12 గురించి చెప్పారు. ఎవరికి ఉచిత న్యాయం ఇవ్వాలి, ఎలిజిబుల్ పర్సన్స్ ఆఫ్ ది సొసైటీ ఆర్ లెయిడ్ డౌన్ ఇన్ ది సెక్షన్ 12 ఆఫ్ ది లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 అని చెప్పి దీనికి ఆ రోజే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఈ కేసులో ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏంటి సెక్షన్ 12? తర్వాత చట్టాన్ని 1987లో రూపొందించినప్పుడు సెక్షన్ 12లో ఇవన్నీ పొందుపరిచారు. ఏంటి పూర్? పూర్ అంటే పేదవాళ్ళనే కాదు, ఎస్సీ ఎస్టీ. తర్వాత ఏంటంటే ఉమెన్ చైల్డ్, మెంటల్లీ ఇల్ పేషెంట్, తర్వాత డిజేబుల్ పర్సన్, తర్వాత ఏంటంటే ఎథికల్ వైలెన్స్ జరిగినప్పుడు ఎక్కడన్నా సరే ఏదో ఎథికల్ వైలెన్స్ మతకల్లాల లాంటివి, తర్వాత వరదలు, డ్రాట్, క్షామము, అలాగే భూకంపాలు, అలాగే ఇండస్ట్రియల్ డిజార్డర్స్ అంటారు. ఇండస్ట్రియల్ ఒక ఇండస్ట్రీలో బ్లాస్ట్ జరుగుతుంది, మన వైజాగ్లో బ్లాస్ట్ జరిగింది, అలాంటప్పుడు వాడు ధనిక పేద అనేటువంటిది ఈ నార్మ్స్ అన్ని పాటించకుండా ఉచిత న్యాయం అనేటువంటిది కల్పించాలని ఇవన్నీ 12లోని సెక్షన్ 12లో పొందుపరిచారు. దీంతో పాటుగా సెక్షన్ 2 క్లాజ్ 1 గురించి చెప్పుకోవాలా. ఏం చెప్తుంది ఈ సెక్షన్ అంటే అందరూ ఏం చెప్పారంటే అందులో ఏం చెప్పారంటే ఈ సెక్షన్ 2లో ద కోర్ట్ యాజ్ ఎ సివిల్ క్రిమినల్ ఆర్ రెవెన్యూ కోర్ట్ అండ్ ఇంక్లూడ్ ఎనీ ట్రిబ్యునల్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ టు ఎక్సర్సైజ్ జుడిషియల్ ఆర్ క్వాసీ జుడిషియల్ ఫంక్షన్స్. దీని అర్థం ఏంటంటే ముద్దాయి అనగానే మనం క్రిమినల్ కేసులు, క్రిమినల్ కేసుల్లోనే న్యాయ వ్యవస్థ కాదు, సివిల్లో కానీ అలాగే జుడిషియరీ, క్వాసీ జుడిషియరీ. క్వాసీ జుడిషియరీ అంటే ఎంఆర్ఓ గారి దగ్గర కేసులు ఉంటాయి, ఆర్టీఓ గారి దగ్గర కేసులు ఉంటాయి, జాయింట్ కలెక్టర్ దగ్గర కేసులు ఉంటాయి, ఇవన్నీ కూడా క్వాసీ జుడిషియరీకి సంబంధించినటువంటి కేసులు అన్నమాట. వీటికి కూడా న్యాయ సహాయం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. నా డబ్బులు లేవు, నేను లాయర్ని పెట్టుకోలేను, అన్యాయం జరిగింది అని ఎవరు అనుకోకుండా ఇది చెప్పారు. దీనికి వివరణ క్లియర్గా ఇచ్చారు. సివిల్ అయినా, క్రిమినల్ అయినా, ట్రిబ్యునల్ కోర్టులైనా అథారిటీ కాన్స్టిట్యూషన్ అండర్ లా ప్రకారం నడిచేటువంటి కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ జుడిషియరీ ఆర్ క్వాసీ జుడిషియరీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా
లీగల్ సర్వే ఇవ్వాలా. అయితే లీగల్ సర్వే అథారిటీ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ది ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ అన్ అప్లికేషన్, మనం ఏం చేయాలి అంటే ఒక అప్లికేషన్ పెడతాం, నేను పూర్ కాబట్టి నాకు న్యాయ సహాయాన్ని సహాయాన్ని అందించమని చెప్పి ఏ లోక్ అదాలత్లో ఆ అప్లికేషన్ నింపేసి వాళ్ళకి ఇస్తే ఆధార్ కార్డు లేకపోతే కోటా కార్డు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ అనే ఒక ఇది ఇస్తారు. అప్పుడు ఒక న్యాయవాదిని వాళ్ళకి ఇంట్రెస్ట్ చేస్తారు, ఆ న్యాయవాది వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా పూర్తిగా వాళ్ళకి న్యాయ సహాయాన్ని అందిస్తారు. ఇది ప్రొసీజర్, ఇది ఆ లీగల్ ఎయిడ్ అనేటువంటి లీగల్ సర్వీస్ అథారిటీ అనేటువంటిది వాళ్ళ ఎలిజిబుల్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేస్తుంది. అయితే దీనికి ఏమన్నా కాన్స్టిట్యూషన్ బాడీ ఏమన్నా ఉందా, రాజ్యాంగంలో చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది అక్కడితో అయిపోయిందా అంటే దానికి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు, నల్సా అంటారు. నేషనల్ అంటే నేషనల్ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీని ఒకటి ఏర్పాటు చేశారు, అది ఢిల్లీలో ఉంటుంది. దానికి ప్రోటాన్ ఇన్ చీఫ్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు, అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రజెంట్ అయితే గౌరవ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఢిల్లీలో ఉండి నేషనల్ వైడ్గా వాచ్ చేస్తూ ఉంటుంది. ఫ్రీ లీగల్ సర్వీస్ టు ది పీపుల్ అండ్ కండక్ట్ లోక్ అదాలత్స్ ఇన్ ది స్టేట్స్, స్టేట్లో రాష్ట్రాల్లో లోక్ అదాలత్ కండక్ట్ చేయడం, రాష్ట్రాలకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో ఏం చేస్తున్నారు అనేటువంటిది క్వశ్చన్ చేయడం అనేటువంటిది అది చేస్తుంది. తరువాత స్టేట్ లెవెల్లో స్టేట్కు ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్కు ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటువంటిది ఉంటుంది. ప్రతి జిల్లాకి ఒకటి ఉంటుంది, మీరు మీ జిల్లా కోర్టుకి వెళ్ళినా లేదా మీ కింద కోర్టులకి వెళ్ళినా చూసుకోవచ్చు. ఇంప్లిమెంటింగ్ లీగల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో హెడ్ ఆఫ్ ది ఈ లీగల్ సర్వీస్కి డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉంటారు, ఆయన ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కింద కోర్టులకు వస్తే ముప్సల్ కోర్టులకు వస్తే ముప్సల్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అని ఉంటుంది, సీనియర్ సివిల్ జడ్జి ఆయన చైర్మన్గా ఉండి ఆయన కింద కోర్టులో జరిగేటువంటి లోక్ అదాలత్లు లీగల్ లిటరసీ క్యాంపుల్ని ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది దాని గురించి లీగల్ సర్వీస్ అథారిటీ గురించి చెప్పడం జరిగింది. అయితే లీగల్ సర్వీస్ అథారిటీ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది మొట్టమొదట ఏ దేశంలో పుట్టింది, 1851లో ఫ్రెంచ్ రాజ్యాంగంలో ఫ్రెంచ్ వాళ్ళు ఒక చట్టాన్ని తయారు చేశారు, ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటి చట్టాన్ని. మొట్టమొదట చెప్పాలి అంటే ప్రపంచం మొత్తంలో మంచి రాజ్యాంగాన్ని న్యాయబద్ధత ఇవన్నీ తయారు చేసింది ఫ్రెంచు బ్రిటనే, వీళ్ళే చట్టాలకి మంచి ప్రాముఖ్యత ఇస్తూ ఒక చట్టాలు ఉండాలి ఇలా నడుచుకోవాలని చెప్పింది. అలా అందులో ఫ్రాన్స్ కూడా మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి దేశం. 1851లో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, 1851లోనే ఇంప్లిమెంట్ చేశారు ఫ్రాన్స్ వాళ్ళు. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1944లో ఉచిత న్యాయం మీద మనకు కూడా మొదలుపెట్టాం భారతదేశంలో కూడా బ్రిటిష్ రూలింగ్లో. తర్వాత ఏమైంది, పాలన అయిపోయింది, భారత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 1952లో ఉచిత న్యాయ సహాయం మొదలైంది. 1952లో అంటే ఉచిత న్యాయం ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంది కాబట్టి అనేవారు. 1965లో సమ్ గైడ్ లైన్స్ అనేటువంటిది రూపొందించారు, కొన్ని గైడ్ లైన్స్ రూపొందించారు, దానికి ఎలా నడుచుకోవాలి ఉచిత న్యాయం అంటే ఏంటి అనేది కొన్ని రూపొందించారు. అంటే ఇలా మార్పులు చెందుతూ వచ్చిందనమాట చట్టం. రాష్ట్రాలు లీగల్ ఎయిడ్ బోర్డును ఏర్పాటు చేసాయి, లీగల్ ఎయిడ్ సొసైటీస్ ఏర్పాటు చేసాయి, లా డిపార్ట్మెంట్ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తూ వచ్చాయి. 1960 తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేసాయంటే కొన్ని బోర్డులు ఏర్పాటు చేసే సొసైటీలు ఇలాంటి పేరుతో ఉచిత న్యాయాన్ని అనేటువంటిది అందించడం జరుగుతూ వచ్చింది. అయితే బలంగా అయితే మాత్రం లేదు అప్పటికే. 1980 నాటికి ఒక కమిటీ వేశారు, అండర్ ది చైర్మన్ ఆఫ్ ది జస్టిస్ పిఎన్ భగవతి గారి అధ్యక్షుల్లో పర్యవేక్షించడం జరిగింది ఈ కమిటీ. రాష్ట్రాలకి జిల్లాలకి కింద స్థాయి కోర్టులకి కూడా ఖచ్చితమైన ఒక నియమావళిని అనేటువంటిది పంపించారు. ఏంటి అంటే కమిటీ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ లీగల్ సర్వీస్ స్కీమ్. ఈ కమిటీ ఏంటి అంటే కమిటీ ఫర్ ఇంప్లిమెంటింగ్ లీగల్ ఎయిడ్ స్కీమ్స్ అన్నమాట. దేశవ్యాప్తంగా కూడా మానిటరింగ్ చేస్తూ వచ్చింది లోక్ అదాలత్ని ఇవన్నీ కూడా. దీనికి జస్టిస్ భగవతి గారి అధ్యక్ష వహించేవారు ఆ రోజుల్లో.
తర్వాత దేశవ్యాప్తంగా ఎప్పుడైతే వీటి మీద అవేర్నెస్ వచ్చిందో మనం ఒక బలమైనటువంటి చట్టాన్ని తయారు చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. 1987 వరకు కూడా సరైన చట్టం లేదు. అప్పుడు 1987లో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 వాజ్ ఎనాక్టెడ్ టు గివ్ ఎన్ ఏ స్టాట్యూటరీ బేస్డ్ ఆఫ్ లీగల్ ఎయిడ్. అది చట్టబద్ధత కల్పిస్తూ దానికి ఒక చట్టాన్ని అనేటువంటిది తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా సవరించి పూర్తి స్థాయిలో అమెండ్మెంట్ చేసి 1995 నవంబర్ 9వ తారీఖున పూర్తి స్థాయి అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది తీసుకొచ్చారు. అప్పుడు ఆర్ఎన్ మిశ్రా గారు ఇది పూర్తిగా ఈ యాక్ట్ ఆ యాక్ట్ని ఏం చేశారంటే రావడానికి కీ రోల్ పోషించారు అన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్ 1995 నవంబర్ 1999 ఆ యాక్ట్ అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. అయితే ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 1st December 1995. అయితే మనకి చట్టం అనేటువంటిది వచ్చింది. అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే నవంబర్ 1995. దాన్ని అనుసరించుకొని నల్సాన్ పెట్టడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 5th December 1995. ఫిబ్రవరి 1998 నుండి ప్రాపర్లీ ఫంక్షనింగ్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే నేషనల్ లెవెల్లో మొత్తం భారతదేశం లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అన్నది ఏర్పాటైంది. 1998 నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొదలు పెట్టడం అనేటువంటిది జరిగింది. నేషనల్ లెవెల్లో చూసేయడానికి ఒకటి, స్టేట్ లెవెల్కి స్టేట్ ఆర్గనైజేషన్, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీసు, తాలూకా మండలాలు కూడా లీగల్ సర్వీస్ పెట్టి దానికి సీనియర్ సివిల్ జడ్జిని చైర్మన్గా పెట్టి లీగల్ సర్వీస్ అనే లిటరసీ క్యాంపులో లోక అదాలతలు అనేవి కండక్ట్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అయితే మీకు ఇక్కడ అనుమానం ఒకటి ఉంటుంది, ఏంటంటే ఇన్కమ్ ఎంతవరకు ఉంటే మనం ఫ్రీ లీగల్ ఎయిడ్కి అర్హులమి, అంటే 3 లక్షల వరకు లోపు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్కి అర్హులు. ఇది దీని మీద చిన్న మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. లోక అదాలత్ ఇంకో విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, లోక అదాలత్లో ఒకవేళ మీరు కానీ కాంప్రమైజ్ అయినట్టయితే మీకు కోర్టుకి కట్టిన ఫీజు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. అంటే లోక అదాలత్లో కేసు కాంప్రమైజ్ అవుతాం, కాంప్రమైజ్ అయిన తర్వాత మీకు అవార్డు కాపీ అని ఒక కాపీ ఇస్తారు. ఆ కాపీ పట్టుకొని మీరు కలెక్టర్ ఆఫీసులో అప్లై చేసినట్టయితే మీకు ఫీజు కోర్టు ఫీజు మాత్రమే రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లీగల్ ఎయిడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా లీగల్ ఎయిడ్కి సంబంధించి ఫెసిలిటీస్ అనేటువంటిది చాలా గవర్నమెంటు సుప్రీంకోర్టు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత జైల్లో ఎవరైనా ఉండి వాళ్ళకి ఎటువంటి లాయర్ని పెట్టుకునే స్తోమత లేకపోతే జైల్లో ఉన్న ఖైదీలను కూడా అడుగుతారు, మీకు లాయర్ని పెట్టుకున్నారా లేదా, మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ పెట్టమంటారా అని చెప్పి అడిగి మరి జైలు నుండి వచ్చిన వాళ్ళని జైల్లోని అడిగి ఫ్రీ లీగల్ ఎయిడ్ పెట్టేటువంటి స్పెషలిటీ కూడా ఈ కాలంలో ఉంది. పెర్మనెంట్ అండ్ కంటిన్యూస్ లోక్ అదాలత్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఇన్ ది కంట్రీ. మొత్తం భారతదేశం మొత్తంలో కూడా లోక్ అదాలత్లు అనేవి ఎస్టాబ్లిష్ చేశారు అన్ని జిల్లాల్లోని భారతదేశం మొత్తం. అలాగే వాటికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టారు, అలాగే దానికి కావలసిన ఫండ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఫండ్స్ గ్రాంట్ ఇవ్వడం వల్ల భారీ మనకేంటంటే లోక్ అదాలత్లు ఫంక్షనింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఢిల్లీలో ఒక పర్మనెంట్ లోక్ అదాలత్ అనేటువంటిది ఏర్పాటు చేశారు, దానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే ఢిల్లీ విద్యుత్ బోర్డు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషను, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను ఇలాగవన్నీ కూడా అక్కడే వాళ్ళ తాలూకా కేసులన్నీ కూడా సెటిల్ చేసుకున్నాయి. రెగ్యులర్గా వర్క్ చేస్తుంది, అక్కడే సెటిల్ చేసుకున్నాయి. చాలాగా దీన్ని ప్రీ లిటిగేషన్ స్టేజ్ అంటారు. ఇక్కడ ఏమైందంటే ఎక్కువ కేసులు సెటిల్ చేయడం వల్ల బాగా మంచి నేమ్ కూడా వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెన్సివ్ కానీ, టైం వేస్ట్ కానీ, లిటిగేషన్ కానీ, ఇన్కన్వీనియన్స్ కానీ లేకుండా
మనకి వెంటనే రిలీఫ్ వచ్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా కోర్టుల మీద ఒత్తిడి తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడింది. ఎవరికైనా అనుమానం ఉంటే మీకు కామెంట్ బాక్స్లో పెట్టని చెప్తాను, లేదంటే పోస్ట్ ఆఫీస్లో మీకు అప్లికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్తో జ్యుడిషియరీ టైఅప్ పెట్టుకొని పోస్టల్ డిపార్ట్మెంట్కి మీకు టైఅప్ పెట్టుకున్నారు, ఇక్కడ అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ నింపేసి వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళే పోస్ట్ కవరు స్టాంపులు అన్నీ అంటించి లీగల్ అథారిటీకి పంపిస్తారు. లీగల్ అథారిటీ నుండి మీ రెస్పాండెంట్స్కి నోటీసులు వెళ్తాయి, తర్వాత వాయిదా కూడా మీకు తెలియజేస్తారు, మీరు అక్కడికి వెళ్ళి అటెండ్ అయితే సరిపోతుంది. ఇలాగ అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవడం కోసమే నేను ఇంత పెద్ద వీడియో అనేటువంటిది పెట్టడం జరిగింది. జై హింద్, భారత మాతా కీ జై.